నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది? 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వాళ్ళు ఏ రెమెడీస్ పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ ముద్ర వేయాలి, ఈ విషయాల గురించి వివరిస్తారు శ్రీ తులసి గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తులసి గారు చెప్పండి. వృశ్చిక రాశి 8వ రాశి. ఇక 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఈ నెల 15 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి మనకు వృశ్చిక రాశి కిందకి వర్తిస్తాయి. మనకు వృశ్చిక రాశి వారికి మీ రాశాధిపతి, అలాగే మీకు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమంలో చక్రగాను, మీ రాశాధిపతి సప్తమంలో ఉండి వృషభ రాశిలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. వృశ్చిక రాశి వారు తద్మూలంగా కష్టే ఫలితం, చాలా కష్టపడతారు, చాలా సక్సెస్ చూస్తారు లైఫ్లో, టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. పాలిటిక్స్లో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది, ఎందుకనగా బుధాదిత్య యోగంతో కూడుకొని ఉన్న రవి మీకు లాభస్థానంలో ఉన్నాడు. రవి మీకు 10th హౌస్ ప్లానెట్. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి అన్నిటిలో ఎక్స్పెషల్లీ హై లెవెల్లో జాబ్స్ తయారు చేసే వారికి, సాఫ్ట్వేర్ కావచ్చు, కళాకారులకు కావచ్చు, చాలా అద్భుతమైన పీరియడ్ అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వడ్డీ వ్యాపారం చేసుకునే వారికి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకనగా మీకు సప్తమాధిపతి, దేయాధిపతి శుక్రుడు నీచలో ఉన్నాడు. లాభంలో, లాభంలో ఉండడం బెటర్, నీచలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కొంచెం మీరు ఎవరినైనా ప్రెజర్ చేసి అమౌంట్స్ ఇచ్చినవి రిటర్న్ తీసుకోవడంలో కావచ్చు. ఈ విషయాలలో వడ్డీ వ్యాపార రంగంలో మెయిన్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే మీరు టెన్షన్గా ఫ్రీ ఉంటే ఎదుటి వారిని మీరు టెన్షన్ పెట్టరు. తద్మూలంగా ఏదైనా జాగ్రత్త పడండి ఈ యొక్క కొద్ది రోజులు. మరలా మీకు వృశ్చిక రాశి వారికి మీకు వ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశిలోకి వచ్చినప్పుడు ఈ ఇబ్బంది పెద్దగా మీకు కనిపించదు. ఇంకా ఉంటుంది, బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందులో నుంచి బయటపడాలి. సంతానానికి సంబంధించినటువంటి గ్రోత్ బాగుంటుంది, కుటుంబంలో సఖ్యత బాగుంటుంది, దైవారాధన, తీర్థయాత్రలు, దైవచింతన ఇవన్నీ బాగా కలిసి వచ్చే గుడ్ పీరియడ్ అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏ మంత్రం పఠించాలంటారు, ఈ చిన్న చిన్న వారికి ఉన్న అడ్డంకులు తొలగాలి అంటే ఏ ముద్ర వేయాలంటారు, దాని గురించి చెప్పండి. వృశ్చిక రాశి వారికి వచ్చేసి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ప్రాణముద్ర. ప్రాణముద్రను ఆచరించినట్లయితే మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీకు లాభస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క నీచ శుక్రుని ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. బృహస్పతికి సంబంధించినటువంటి ముద్ర ఈ ముద్ర. ఈ ప్రాణముద్రలో కూర్చొని ఓం శ్రీ తిరువణక్కొల ఈశ్వరాయ నమః అనేసి ఆ తిరువణక్కొల ఈశ్వరుని మీరు మననం చేసుకోవడం, అలాగే అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేసి అమ్మవారి మంత్రాన్ని సింపుల్గా ఉండాలి. మంత్రం అనేది ధాటుగా ఇస్తాం, మాకు నోరు తిరుగుతుందని ఎదుటి వాళ్ళు నోరు తిరగక వాళ్ళు అపశృతిగా ఉచ్చరించారంటే చెప్పినందుకు మాకు బ్యాడ్ ఎఫెక్ట్, చేసినందుకు వాళ్ళకు బ్యాడ్ ఎఫెక్ట్, ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. సింపుల్ మంత్రాలు ఇస్తున్నాను, బట్ ముద్ర మాత్రం ఇవి చాలా మీరు జాగ్రత్తగా వేసుకోగలిగితే చాలా రిలాక్స్ అవుతారు. ఇవి ఆచరిస్తూ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు 30-40% ఈ గోచారం పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకంలో 100% మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది, మీకు సంబంధించినవి మాత్రమే. తద్మూలంగా మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మంగళవారం రోజు రాహుకాలం అనేది 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి. వల్లీసనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్తుతిని, స్తోత్రాన్ని వినండి. వీలుంటే ఇంట్లో వేల ఆయుధం, సుబ్రహ్మణ్య స్వామి చేతులకు ఆయుధం ఉంటుంది బాణాకారంలో, ఆ ఆయుధాన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఫోటో దగ్గర నిల్చోబెట్టి కుంకుమాలు, ఎర్రని పూలు, పూలతో పూజ చేసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, చాలా చక్కగా వివరించారమ్మా. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలాంటి మంత్రం పఠించాలి, ఏ విధంగా వాళ్ళు ముద్ర వేయాలి, దానివల్ల ఎంతటి మనశ్శాంతి, ప్రశాంతత చేకూరుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.